పోయి మీద గుమ్మకూర ఉన్నది తిను, నేను పోయేస్తా. పొద్దు కనకు రాజరా, వాళ్ళు ఎప్పుడో రమ్మన్నారు పొద్దు బాయే. అవునులా, మా తాత అనేటోడు దేశం మీద ఎండంతా మా తాత మీద కొట్టినా. ఇప్పుడు నేనేం పాపం చేసినో ఏమో గానీ ఈ ఊరు మీదంతా నా మీద కొడతాను. ఈ కట్టం నీకు కూడా రావద్దు. ఎట పోయేస్తానో పిల్లగా? నేను ఎటు పోయేస్తా నీకేంది కానీ మళ్ళవ్వ, నువ్వేంది ఏమో జోర్దారు టిప్ టాప్ తయారైనావు, ఎటు పోతానవు? నేను అప్పిలగా మా అవ్వగారు ఎల్లమ్మకు పెట్టుకుంటానట, రమ్మని నిన్న చెప్పిండ్రు. అమ్ముడొకడుకున్న అప్పటికి రమ్మన్న నేను పోతానా. ఏంది మళ్ళవ, మీ వాళ్ళు ఎల్లమ్మ కడతారా? అయితే కానీ అప్పుడెప్పుడు వచ్చినా నీ లగ్గం అప్పుడు మీ అవ్వగారింటికి, మళ్ళీ రాకనే పోదు. ఈ జూలపల్లి ఉర్రంగానే వాగుపోనే ఉంటుంది ఫస్ట్ ఇల్లు మీ వాళ్ళది. మొదటి ఇల్లు మాదే. నువ్వు రాందేడికి తినందేడా, ఏడ పందిరి పచ్చగుండా భయం, ఆడికి నువ్వు మొదలే పోతావా చుట్టాల కంటే? అయినా ఏడ గోకుంటే చెప్తానా బాబా బంగారం ముచ్చట నాకు? ఏ గోకుండా ఏం చెప్పాలి మళ్ళావా, బక్కతనంకెళ్ళి నడుచుకుంటూ వస్తానా. ఇక మొత్తం చెమటకు మొత్తం పక్కల పన్న గారింది పోసింది. బగ్గ దూరం నుంచి అంటావు, కాసుకు వేయడవా గాయకు వేయడవా? ఏమో ఎటు పోతావు, నేను పోవాలవ్వా, పొద్దు పోతుంది. అయ్యో అట్లా కూర్చుండలేవు, అట్లా కూర్చుంటే పొద్దు పోతుంది, ఎట్లా కూర్చుండాలి? ఏ రా నేను మంచిగా కొంచెం నీతో బాగా ముచ్చట ఏ ముచ్చటో చెప్పనా, ఎప్పు అటు కూర్చుంటే చెప్పనా, నేను పోవాలి. సరేగా నీ చెప్పనా, ఎప్పు ఆ ముచ్చటేందో మళ్ళవా. ఈ ముచ్చట చెప్తే దంగేది కాదు, ఓడిసేది కాదు. ఓడవపోతే ఓడగొడదాము, దంగకపోతే రోట్లు వేసి దాంచుదాము. అంత పెద్ద ముచ్చట పిల్లగా నువ్వు, భలే సటర్లేతో మళ్ళవా. ఇగో నువ్వు నమ్మవు కానీ నేను సమ్మక్క పోయేస్తాను, ఆడికెళ్ళి నడుచుకుంటూ వస్తాను. సావరాకి ఈతకు వెళ్ళబడ్డట్టు గక్క నుంచి గిక్కడ దాకా ఎవరో వాడికి నడుచుకుంటాను మరి. ఏంది మళ్ళవా, నిజమేనా? ఎవడాడు అయినా గళ్ళకెందుకు వేణుక అది కొడుకాడు. నీ చేసుంటాడు ఎవడో ఒకడు, నా లమ్మకపోడు కానీ ఆ ముచ్చటేందో చెప్పు, ఊరియకుంటా. మళ్ళవా ఏడికే చెప్పాలి చెప్పు ముచ్చట. అబ్బో నేను చెప్పమంటే ఇంత పొడుగు చెప్పేటట్టు ఉన్నావు కానీ సమ్మక్క తీర్థం పోయినా అంటున్నావు కదా, ఇక తీర్థంలో వచ్చి నుంచి చెప్పు. జర చెప్పను ఓడగొట్టు, నాకు పని ఉన్నది, నేను పోవాలి. అమ్మో నేను జాతర పోయి బాగా తాగి పంటే ఉక్కలచ్చి నాకినాయి, కోతలచ్చి కొరికినాయి అని లాస్ట్ కాల్ లేపితే వచ్చిన అని దీనికి వెళితే, లాస్ట్ కాల్ వచ్చి లేపితే వచ్చినని తెలితే మళ్ళీ నా మానవ్యత దిత్తది, ఊళ్ళందరూ చెప్తుంది. దీనికి ఏదో చెప్పాలి, మస్తు నరకాలే, బాతాలు కొట్టాలే. చెప్పమంటే ఏమో మొగులు దుక్కి చూస్తాను, ఏంది పిల్లగా అది కత్తలేవా? ఏంది అది కాదు మళ్ళవా, నీకేం చెప్పాలి, అది మేడారం అంటే మేడారం కాదు, జాతర అంటే జాతర కాదు మళ్ళవా. మేడారం అంటే మేడారం కాకపోతే ఐతారం అవుతుందా, మైదారం అవుతుందా? ఏమో నాకు పని ఉన్నది పోవాలంటే ఏమో తిరిగియబడితివి, చెప్పు చెప్పనా? ఏంది మళ్ళవా కోపానికి రావడి, ఇక చెప్తిను, నేను జాతరలకు పోవుడుతోనే ఇక జనాలందరూ చేతులలో సెల్లులు పట్టుకొని సెల్ఫీలే సెల్ఫీలు సెల్ఫీలే సెల్ఫీలు సెల్ఫీలే సెల్ఫీలు. ఏంది ఆయనకి ఆడే మురుతాడు, ఆయనకి నా బిడ్డ నేడదోలుతాన టెన్కడికి నా ఆశ ఉంటుంది ఏమో. నీకు నువ్వే మురువబడితివి, సెల్ఫీలా సెల్లులు పట్టుకొని వచ్చి నీ చుట్టూ సెల్ఫీలు దిగినారు కరెమోకానికి, మా చెప్పినవి అంటే మళ్ళవా నాతో దిగంగా ఇక వాళ్ళకి అవకాశం దొరకక ఇక మిగిలిన వాళ్ళు కొత్త గొప్ప పోయి గద్దెల కాడ కూడా దిగిర్రు లేనవద్దని. ఏమో ఎవ్వలేడ దిగినరో ఆ దేవునికి ఎరక కానీ తర్వాత ఏందో చెప్పు జరా, చెప్పనా పోవాలి నేను పొద్దుపోతా అంది పిల్లగా. ఏమో కూసుండు కూసుండు కానీ సాగ దియబడితే ముచ్చట మళ్ళవా.
ఇట్లా వచ్చినో లేదో, ఉష్కవోత్తరాలనంత జనం ఎడు చూసిన జనమే. ఇక జనంలా ఈ ఎండకు నా పెంతుడుకపోతాను. దెబ్బకు ఆయంట ఛత్రి పట్టుకొని పోయి చెట్టు కిందకి ఇట్లా కూసిన గంటే. జాతర అంటే మంది ఉండరా? మంది ఉండకుంటే ఇంకేముంటాయి? ఇక ఎటు చూసిన మందే, ఎటు చూసిన మందే అనబడుతుంది. మంది ఉంటేనే తీరుతామంటారు, ఇంకేందో చెప్పు. నాకు గాయంత తెలియదు. ఇక జాతర అన్నాక మంది ఉంటారు, బెల్లం ఉన్న కాడ ఈగలాలయా? జాతర అన్నాక మంది ఉంటారా మళ్ళావా? నాకు గాయంత తెలియదా? ఇగో ఇక పోయి చెట్టు కింద ఇట్లా ఒరిగినో లేదో, విమానంలోకి వెళ్ళి తాలేసుకొని కిందికి దిగినట్టు దిగి ఇక పోలీసు వాళ్ళు చుట్టూ మూసినట్టు ముసిరి. అబ్బా ఏం చెప్పాలి మళ్ళావా? చూసే వరకు నా పెయ్యన్ని తత్తులే, నా పెయ్యన్ని తత్తులే. ఆ దేవునికి పెట్టిన చెట్టు కొరిగినట్టున్నది పిల్లగా, అది చూసి పోలీసులు ఊకుంటారా? వచ్చి నీ ఈ పంతా చింతపండు చింతపండు చేసినట్టున్నారు, అందుకే ఈ దద్దులన్నీ వచ్చినాయి. ఆ ముచ్చట నాకు దాత్తానవు గంతే. కాదు మళ్ళావా, మీదికెళ్ళి బిడ్డల్ని ఎక్క దిగినాయి, నా చుట్టుముట్టినాయి, నా పేయన్ని దద్దులు తెచ్చినాయి. పోలీసులు కాదు, బొంత పురుగులు. అవి మీదికెళ్ళి తాళేసుకొని దిగి వచ్చి నా చుట్టూ ఉట్టి నా పేయన్ని వారి దద్దులు తెచ్చినాయి. పోసిని ఇంట్లో తీనికెళ్ళా, మీదికెళ్ళి బెడాలు ఏం దిగింది, కిందికెళ్ళి పోలీసులు వచ్చిండ్రని లేని లేని ముచ్చట్లని చెప్పి బొంత పురుగులు కుట్టినాయి. ఈతల కొరని పెళ్ళ ఎండుల కొర దొంగట, ఏమిటికి ఈతలకు పోతానవు? నీ ముచ్చట మునిగిపోను. చెప్పు పిల్లగా చెప్పనా? అయినా ఆ బొంత పురుగులు కుట్టినాక పెండగిట్లా రాసుకున్నావా లేదా మరి? ఏ మళ్ళావా, గంత మందిలా పెండ తెలియదు, ఏ తెలియదు, ఏం పూసుకోమన్నావు? ఆడికి ఆ దగ్గర చూసి ఆ మంటకు ఇక ఆ జనాలంతా నూకేసుకుంటూ పోయి జంప నాగులా అంటే మునిగి ఇట్లా వరకు మళ్ళా నా చుట్టూ ఇక నా చుట్టూ ముసిరే. ఏంటి పిల్లగా, తేనెటీగలా? తేనెటీగలు అయితే మళ్ళా నేను మళ్ళీ మునిగి మళ్ళీ ఎందుకు లేస్తా? నేను గజితగా నేనే నీళ్ళలోనే వందు. వచ్చిన వాళ్ళు జనం, గద్దెల కాడున్న జనం. ఇక నేను ఈ మంటపు జనాలకి వెళ్ళి ఉరుకత్తా అంటే ఇదెక్కడి దేవుడు, ఎప్పుడు చూడండి దేవుడు అని గద్దెల కాడున్న జనాలు భక్తులు మొత్తం చుట్టూ ముసిరు. ఏంది ఇంకా గద్దెల కాడ దేవుడిని విడిచిపెట్టి నీ చుట్టే ఉన్నదాన్ని ముసిరిరు పిల్లగా? దేవుడు దేవుడు వచ్చింది అనుకోని దేవుడు చెప్పమని ఆ చచ్చిన చుట్టూ ముసిరి. ఏంది నీకు దేవుడు అత్తా? అది దేవుడు అంటే నాకు ఊకేందుకు అత్తది మళ్ళావా? ఎప్పుడన్నా ఇంత కల్బోట్ ఎక్కువైనప్పుడు వస్తుందట, అది కూడా నాకు ఆయకుడి పాలు కాదు. నీ మొల్లారం దెబ్బ, అది దేవుడు అంటారా? దయ్యంగిట పట్టి ఉంటుంది, కోడిని తిని కళ్ళు తాగినాక బాగా కక్క తిన్నాక ఇట్ట వచ్చినట్టు వరుతావు, అది దేవుడా? మా చెప్పినవుతి చెప్పేటోళ్ళు కొద్దిగా నమ్మేటట్టు చెప్పాలి. ఏమో అల్లుళ్ళు అంటారు, మరి వాళ్ళు నాలుగు కాళ్ళు నంది కావాలి, ఇంత రెండు కాళ్ళు కావాలంటే నేను కూడా అడుగుతానట. నీకు వినబుద్ధి అడుగుతాను, గట్లగానే దేవుణ్ణి ఎందుకు బాధ అని చెప్తానవు? నీ మొండి తలపండు వాళ్ళగా ఏమో నవ్వు పోవాలా పొద్దు అంటే ఉత్తుంది అంటావా? మళ్ళా కోడి గుడ్డు కూడా అడిగిందట అప్పుడు. మా తింటావు తినబుద్ధి, అట్టిగా తెచ్చిపెట్టారని దేవుని తంపు పెట్టుకొని తినటానికి అడుగుంటావు. ఊరి మీద ఎవరు దొరకలేదు నీ బాగుతావు. మా సరే కానీ ఓ సంచి పట్టుకొని వస్తానవా? సంచిలో ఉన్నది. ఈ సంచిలో ఏంటి అంటే మళ్ళావా, నేను ఎక్కడికైనా పోతే నన్ను ఉత్తశీలతో పంపుతారా? పంపరు. నువ్వు పెట్టేగల పిల్లగానే కదా, పెట్టేగల చెయ్యగాని పెద్ద నెలకు చెట్ట పుట్టిందట. అయితే సమ్మక్క కాడికి వెళ్ళి ఉత్తశీలతో ఏం పోతావని అక్కడి కోయోళ్ళు నాకు సమ్మక్క సారక్కల కాడిది ఇంత పలారం ఇంత కుడుకలు దేవుంది ఆ కుంకుమ పసుపు అన్నీ ఇంత ఇంట్లో పెట్టి పోపిట్టాన్ని పంపించరు. నీ ముఖానికి అక్కడ కోయలు కుడుకలు బెల్లం పసుపు కుంకుమ పెట్టి తోలినారు, నిన్ను పని వాళ్ళని అక్కడ బాగా పడేసినవని మళ్ళా నిజం చెప్తావా లేదా? మళ్ళా నీకు దండం పెడతా, కాల్మక్త కట్ల కలకాయ పెడతా చెప్తా మళ్ళా. ఆడికి ఏంది వాస్తవే, ఆడుకోయి
కూతుండే వాళ్ళ నీళ్ళను ఇంత కళ్ళు పొట్టు ఆడుకొని కూర ఆడుకొని తిన్నా, ఇంత కళ్ళు పొట్టు లాస్ట్కి ఎక్కువైంది. దేవుని దగ్గరకు పోయి దండం పెట్టుకుందామని గదెల కడికి పోయినా గంతే గది ఒక్కటే ఆదుకున్నది. అప్పుడే సమ్మక్క వచ్చిందట, పొట్టు పొట్టు వచ్చి ఆ గదెల కడట వారేసు. లాస్ట్కు కోతలు వచ్చి కొరికి నేట కుక్కలు వచ్చి నాకినాక ఆ గద్దెలు కడిగేటోళ్ళు వచ్చి పై బట్టి కొడితే లేచి కూర్చున్నా. ఇక నన్ను ఇంటికి పంపించారు. ఇక ఇది నిజం మళ్ళవ్వా, నీ ముచ్చట ఏది నమ్మటట్లేదు. ఇక నువ్వు మారావు, నీ తలపాండు వాళ్ళగా నేను పోవాలి, పొద్దుపోతాను మళ్ళగా. ఆఖరికి పోలీసులు మళ్ళొచ్చారు తెలుసా? ఏమిటిగా బో ఏమిటికంటే గద్దెల కాడ గల్లపెట్టెల పైసలు లెక్క పెట్టాలని. గల్లపెట్టెలు లెక్క పెట్టడానికి నువ్వెందుకు ఉండాలి? నువ్వేమన్నా మంత్రివా? ముఖ్యమైన మనిషివా ఆడ నువ్వేమన్నా? నేను అంతకు మించి మళ్ళావా? నేనైతేనే కరెక్ట్ లెక్క పెడుతున్నాట. మా లెక్క పెట్టినట్టున్నది నీ ముఖం చూస్తా. కాకులు కూడా ఉడతాయి, మా ఊరినాయి. అయినా నువ్వు మారవిగా, నీ మొండి తలపాండు వాళ్ళగా ఈతలకే పని చేస్తావు, ఏమిటికి పని చేయవు. నేను పోవాలా నాకు పొద్దు పోతాను అంటే గివారి దాకా చెప్తావు నీ పనికిరాని ముచ్చట. నీ ముచ్చట మూడు రేవులు కాను, నేను పోతాను ఇక. పాపా ఊళ్ళే ఎవరు నిజాలు చెప్తే నమ్మరు, అబద్ధాలు చెప్తే నమ్ముతారు. ఎండ కొడుతుంది, ఇంటికి పోయి ఆయన కొడుకలు ఉల్లార పెట్టుకోవాలి, రేపు నూనె వేసుకోవాలి, బెల్లం సౌకర్యం అమ్ముకుంటే నైంటీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్తన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటుంది, దాన్ని తప్పకుండా కొట్టండి. సో ఫ్రెండ్స్, సచివారం మరొక వీడియోతో మెలిగెళ్తాం. అంతవరకు శనార్తి, బాయ్ బాయ్. జరంతా అందరు స్టేటస్ పెట్టుకోండి, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం స్టేటస్ పెట్టుకోర్రి, కింద లైకులు కొట్టుర్రి, అందరు షేర్ చేయండి. మళ్ళా వీడియోతో మెలిగెళ్తాం. అంతవరకు శనార్తి, బాయ్ బాయ్. చేసేవారు కొట్టుకుని జుట్టు ఊసిపోతుంది, మళ్ళీ మాకు జుట్టు ఊసిపోతుంది. ఏ ఊసిపోదు మరే, జుట్టు జుట్టు స్టార్ట్ అవుతుంది అంతే. జుట్టు తీసి పెట్టాలి. ఆహా, కొట్టు కొట్టు గాని కదా, అది ఉండని కళాకారులకు ఉందా ఎవరు తీయద్దు. గుడి కడికి పోదాం పని నడుతుందా?